హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసన్నర్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మహా మ్యాక్స్ అనే ఒక కొత్త ఛానల్ ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సినిమా వాళ్ళని రాజకీయాల్లోకి లాగద్దు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఎందుకు సినిమా వాళ్ళు ఇలా పొలిటికల్గా మాట్లాడడానికి భయపడుతున్నారు, దీనికి కారణాలు ఏంటి సార్, మీ ఒపీనియన్? ప్రధానంగా ఆయన కాంటెక్స్ట్ ఏంటంటే మొన్న చంద్రబాబు గారి అరెస్టుకు వ్యతిరేకంగా సినిమా వాళ్ళు మాట్లాడలేదు అన్న విమర్శలు వచ్చాయి. బిగినింగ్లో ఎవరు మాట్లాడలేదు, తర్వాత మాట్లాడారు. బిగినింగ్లో మాట్లాడింది ఎవరంటే రాఘవేంద్రరావు గారు, తర్వాత నటి కుమార్, వీళ్ళిద్దరే బిగినింగ్లో మాట్లాడారు. దాని తర్వాత మెల్లమెల్లగా అశ్విని దత్తు, మురళీమోహనం ఇంకా కొంతమంది మెల్లమెల్లగా స్పందించారు. అయితే ప్రధానమైన హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, అంటే మెయిన్గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఖండించలేదు. ఓపెన్గానే సురేష్ బాబు ఏం చెప్పాడంటే దానికి మాకు సంబంధం లేదు, మేము మాకు ఏ రాజకీయ పార్టీ అయినా ఒకటే అనేది చెప్పాడు. ఒక రకంగా సినిమా ఇండస్ట్రీ పరంగా ఆలోచించినప్పుడు చంద్రబాబు గారి అరెస్టును ఖండించడం అనేది ఒక రకంగా జగన్ క్యాంటీ అయిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే అది అక్రమ అరెస్ట్ అనే కదా, ఖండించడం అంటే అర్థమైంది అక్రమంగా కక్షగట్టి జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేశాడని అర్థం వస్తుంది. అంటే అర్థం క్లియర్గా తెలుగుదేశం వైపు వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. అందుకని చాలామంది ఏంటంటే ఒకవేళ తెలుగుదేశం అభిమానం ఉన్నా కూడా ఓపెన్గా నేను తెలుగుదేశం డిక్లేర్ చేసుకొని జగన్కి వ్యతిరేకంగా అనౌన్స్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టపడలేదు, రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు, మనకు అవసరమే ఉంది, అదేదో వాళ్ళ రాజకీయాలు చూసుకుంటారు అన్నట్టుగా ఉండిపోయారు. అభిమానం వేరు, యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లోకి వచ్చి ఖండించడం వేరు. సో ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ నిన్న చెప్పింది ఏంటంటే ఆయన డైరెక్ట్గా చంద్రబాబు అరెస్ట్ అనలేదు, కానీ విషయం అయితే అదే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలకు సంబంధించి అన్నాడు. అదే కదా ఇంక రాజకీయ పరిణామం అంటే. సో ఇది అతను చెప్పింది. రెండవది అతను కారణం ఏం చెప్పాడంటే సినిమా వాళ్ళు సాఫ్ట్ టార్గెట్, సో వాళ్ళు చాలా వల్నరబుల్ అని కూడా మాట వాడాడు. వల్నరబుల్ అంటే బలహీనంగా ఉంటారు వాళ్ళు. ఎందుకు బలహీనం అంటే మార్కెట్ సినిమాకి సంబంధించిన ఒక మార్కెట్ అనేది చాలా వొలాటైల్ మార్కెట్. అది అంటే గ్యారంటీ లేదు, ఒక సినిమా రిలీజ్ అయ్యి ఆడి డబ్బులు వెనక్కి వస్తాయనే గ్యారంటీ లేదు. ఎప్పుడు ఏం జరిగినా కూడా అది సినిమా మీద తగులుతుంది. అదేంటంటే వేరే ప్రోడక్ట్స్ కాబట్టి దాచిపెట్టచ్చు, మా రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. సినిమా అలాంటిది కాదు, ఒకసారి రిలీజ్ అనుకున్నాక దాన్ని ఆపినా ప్రాబ్లమే, రిలీజ్లో ఏమైనా ఇబ్బందులు వచ్చినా ప్రాబ్లమే, అటువంటి ఒక ఇది ఉంది. రెండోది ఇవాళ ఏంటంటే గతం కంటే కూడా సమాజంలో ఘర్షణలు రకరకాల రూపాల్లో ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్నప్పటికీ కూడా ఈ భావ ప్రకటన స్వేచ్ఛని ఏ వర్గం కూడా గౌరవించట్లేదు. బీజేపీ కావచ్చు, లేకపోతే హిందూ మతవాదులు కావచ్చు, లేకపోతే లెఫ్ట్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, దళిత్స్ కావచ్చు, ఎనీ సెక్షన్, నేను చెప్తున్నది ఆల్ సెక్షన్స్. ఏదో చిన్న కులం ఉందా లేదా ఆ కులాన్ని గురించి తెలియకుండా మాట్లాడిన భాష కూడా ఆ కులాలు హర్ట్ అయిపోయి అప్పటి వరకు ఆ కులం ఉన్నట్టు కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ కటిక, కటిక చిగట అని వాడతాం. కటిక అనే కులం ఉందని ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. అట్లాగే ఉప్పర మీటింగ్ అని ఆయన వాడాడు, దీంట్లో త్రివిక్రమ డైలాగ్ రాశాడు. సో దాని మీద ఉప్పరలు అలాగా అంటే ఏ చిన్న మాట వాడినా కూడా ఆ వర్గాలు హర్ట్ అయిపోతున్నాయి, అంటే మనోభావాలు గాయపడుతున్నాయి. ఈ కాంటెక్స్ట్లో సినిమా పవన్ కళ్యాణ్ చెప్పింది 100% కరెక్ట్. సినిమా వాళ్ళు చాలా వల్నరబుల్గా ఉంటారు, వాళ్ళు మాట్లాడలేదని వాళ్ళని ఇది చేయడం కరెక్ట్ కాదు. రెండోది సోషల్ మీడియా వచ్చేసినాక అది మీడియాకు కూడా ఆయన చెప్పాడు, మీరు ఎంతసేపటికి ఏదన్నా ఒక దాన్ని వైరల్ చేయడం కోసం లేకపోతే టీఆర్పీ రేటింగ్స్ కోసం సినిమా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పాడు. కానీ ఇక్కడ ఏంటంటే సినిమా వాళ్ళకి కూడా పబ్లిసిటీ కావాలి, వాళ్ళు కూడా కావాలని కొన్ని వదులుతారు. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, వాళ్ళకి చాలామంది సినిమా సెలబ్రిటీస్కి ఏంటంటే పోస్టులు పెట్టడం ద్వారా డబ్బులు వస్తాయి, ప్లస్ లైమ్ లైట్లో ఉండడం ద్వారా ఛాన్సులు వస్తాయి. ఈ రెండు ప్రయోజనాల కోసం సినిమా రంగానికి సంబంధించిన అనేక మంది కాంట్రవర్షియల్గా వాళ్లే పెడతారు, మనకి ఫీడ్ వాళ్లే ఇస్తారు ఛానల్స్కి. సో ఇదంతా ఆయన మాట్లాడలేదు, అంటే ఒకవైపే ఆయన మాట్లాడాడు.
ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు కాబట్టి అలాగే మాట్లాడాడు. రెండవది, అసలు మరి సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు అసలు మాట్లాడలేదు రాజకీయాలు, పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా రాజకీయాలు మాట్లాడుతున్నాడు, మరి పవన్ కళ్యాణ్కి ఏమి ఇబ్బంది కాలేదా? పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అంటే కొంత ఇబ్బందులు అయ్యాయి పవన్ కళ్యాణ్కి కూడా, ముఖ్యంగా జగన్ కొంత ఇబ్బంది పెట్టాడు పవన్ కళ్యాణ్ని. అంటే కంప్లీట్గా ప్రతి సినిమాకి ఇబ్బంది పెట్టాడని కాదు, కొంతవరకు ఆయన ఇబ్బంది కలిగింది. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకి, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశానికి ప్రోగా లేడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను కూడా ఒక వర్గం అక్కడ ఫ్లాప్ చేయడానికి ట్రై చేయడం, నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. అట్లాగే విత్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక హీరో సినిమాలని ఆడకుండా చేయడానికి ఇంకొక హీరోకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ వీళ్ళందరూ కూడా నెగిటివ్ ప్రచారం చేయడం, ఈ కైండ్ ఆఫ్ కూడా వచ్చేసింది ఇవాళ. సో ఈ ఒక సిచ్యువేషన్ బాగాలేదు ప్రజెంట్. అందుకని సినిమా రంగంలో ఉండేవాళ్ళు, రాజకీయాలు మాట్లాడేవాళ్ళు ఎవరెవరు ఉంటారంటే, బేసిక్గా రాజకీయాల్లో డైరెక్ట్గా ఉండేవాళ్ళు, లేదా ఏదో ఒక రాజకీయ పార్టీని ఓన్ చేసుకొని ఓపెన్గా డిక్లేర్ చేసేవాళ్ళు వాళ్ళు మాట్లాడతారు. రెండవ వర్గం సామాజిక స్పృహ ఉండి సమాజంలో జరిగే వివిధ అంశాల మీద స్పందించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రకాష్ రాజు కావచ్చు, ఇక్కడ నారాయణమూర్తి కావచ్చు, తర్వాత మనకి ఇంకా హిందీలో చాలామంది ఉన్నారు, కమలాసన్ కావచ్చు, ఇలా పార్టీ పెట్టక ముందు కూడా ఆయన, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు స్పందిస్తారు, వాళ్ళు ఏదో ఒక రూపంలో స్పందిస్తారు. ఆ వర్గం ఒకటి ఉంది. మూడో వర్గం అసలు ఈ రాజకీయాలే వద్దు మనకి అని సైలెంట్గా ఉండేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏమైందంటే బీజేపీ వచ్చిన తర్వాత ఈ ధోరణి పెరిగింది, అంతకుముందు లేదని కాదు, ఉంది అంతకుముందు కూడా. ఏదైనా ఇప్పుడు బీజేపీకి భిన్నంగా మాట్లాడితే వాళ్ళని దేశద్రోహిని ముద్రేసేయడం, వాళ్ళని భారతదేశానికి వ్యతిరేకులని చెప్పడం, ఈ ధోరణి బాగా పెరిగింది. మనం షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళ విషయంలో చూస్తున్నాం, నీకు ఇక్కడ ఇండియాలో ఉండాలంటే నువ్వు ఎలాగ ఉండు, లేకపోతే ఇండియాలో వద్దని చెప్పడం, లేదంటే బాయ్కాట్ అని పిలిపి ఇవ్వడం ఆ సినిమాల్ని, ఇలాగా అయిపోయింది. చిన్న ఆ కాషాయం, ఆ రంగు ఎవరు డిజైన్, ఎవరో డిజైన్ చేస్తారు, వాళ్ళకి కాషాయం ఏమని ఉండదు. ఆ డిజైన్ చేసిన దానికి షారుఖ్ ఖాన్ సినిమాని బ్యాన్ చేసేస్తామని పెద్ద ఎత్తున, నిజానికి షారుఖ్ ఖాన్కి దానికి సంబంధమే లేదు. ఇలాగా ఒక రకమైన వల్నరబుల్ కండిషన్లో ఇండస్ట్రీ ఉంది. నిజానికి మనం కానీ చరిత్రలో చూసినప్పుడు బ్రిటిష్ కాలం నుంచి కూడా సినిమాలకి రాజకీయాలకు ఉన్న సంబంధం కానీ చూస్తే, బ్రిటిష్ పీరియడ్లోనే 1918లో సినిమాటోగ్రఫీ యాక్ట్ వచ్చింది. అంటే అది సినిమాల్లో కానీ నాటకాల్లో కానీ కళల్లో, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్లో రాజకీయాలను చర్చించడాన్ని బ్యాన్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, తెలివిగా సినిమా ఇండస్ట్రీ ఎక్కువగా పౌరాణికాలని తీశారు. బిగినింగ్ సినిమాలంతా మనకి పౌరాణికలే, దాదాపు తెలుగులో ఫస్ట్ వచ్చిన టాకీల్లో 38 ఎన్నో పౌరాణికాలు అన్నమాట. ఎందుకు ఇన్ని పౌరాణికాలు వచ్చాయి అంటే, సాంఘికాలు తీసి రాజకీయాలు మాట్లాడితే బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకోదు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, పౌరాణికాలు తీసి పౌరాణికాల్లో ఇండైరెక్ట్గా రాజకీయాలు చెప్పడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కౌరవులందరినీ బ్రిటిష్ వాళ్ళకి సింబల్గా చూపించడం, పాండవులనంతా నేషనలిస్టులుగా జాతీయవాదులుగా చూపించి డైలాగ్ వర్షన్ అంతా అలాగ ఉంటుందన్నమాట. మనం కానీ ఇప్పుడు ఆ సినిమాలు పాత సినిమాలకు వెళ్ళి అబ్జర్వ్ చేస్తే డైలాగ్ వర్షన్ అంతా అట్టుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సత్యమూర్తి అని తమిళ డైరెక్టర్, 1938లో వచ్చిన ఒక సినిమాలో హస్తినాపుర రాజుకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ఆ ప్రజలంతా గాంధీ టబ్బులు పెట్టుకుంటారు. తీసిందేమో పౌరాణికం, కానీ అట్లా వాడడం అనమాట. ఆ డైలాగ్ వర్షన్ అంతా కూడా అలాగే ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా రాజకీయాలను చెప్పడానికి పౌరాణికాలను మన వాళ్ళు వాడుకున్నారు. అక్కడ కూడా ఒక విలన్ ఉంటాడు, అక్కడ కూడా బాధితులు ఉంటారు కదా, ఆ డైలాగ్ వర్షన్ అంతా మీ దేశం మా దేశం విడిచి వెళ్ళండి, ఇలాంటివి డైలాగులు ఉంటాయన్నమాట. అలా వాడుకుంటూ వచ్చారు రాజకీయాలని. కాబట్టి సినిమాకి రాజకీయాలకి ఖచ్చితంగా అవినాభావ సంబంధం ఉంది. కాకపోతే ఏ మేరకి రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ కావాలి, ఏ మేరకి మాట్లాడాలి అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఇవాళ ఏంటంటే ఒక అప్రకటిత నిషేధం, లేకపోతే సెన్సార్షిప్ సినిమా వాళ్ళ మీద ఉంది. ఏ రాజకీయ పార్టీతో మాట్లాడితే ఇంకొకరు,
ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు కమలాసన్ని ఆ జయలలిత ఎంత వేధించిందో మనం చూసాం. చివరికి ఆయన నేను దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతాను అన్నాడు. ఎప్పుడైనా కూడా అల్టిమేట్గా రాజకీయ అధికారం అనే దానికి అన్ని మిగతా అన్ని అధికారాలు లోబడి ఉంటాయి ఫైనల్గా. సో ఈ రాజకీయ అధికారం దాని వెనక మళ్ళీ ఆర్థిక వ్యవహారాలు ఉండొచ్చు, కానీ బయటికి కనబడే దాంట్లో రాజకీయ అధికారమే పవర్ఫుల్ అన్నమాట. సో అందువల్ల సినిమా వాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో కొంతవరకు సత్యం ఉంది, పూర్తిగా కాకపోయినా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.